నేరాల నియంత్రణ శాంతి భద్రతల పర్యవేక్షణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు పొలం బాట పట్టారు. తమలో కాఠిన్యమే కాదు కనికరం ఉంటుంది. తామేమీ పైనుంచి ఊడిపడలేదు, తాము కూడా మనుషులమే, అధికారం ఉన్నా అందరం సమానమే అంటూ కూలీలతో మమేకమయ్యారు. వారి కష్టసుఖాలు బాగోగులు స్వయంగా తెలుసుకున్నారు. ఎవరా పోలీసులు, ఎందుకు పొలం బాట పట్టారో ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎస్ఐ సతీష్ మండలంలో శాంతి భద్రతలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో ప్రచారం ప్రారంభించాడు. అన్ని గ్రామాలకు తన బృందంతో కలిసి తిరుగుతూ ప్రజలను చైతన్యపరుచుతున్నాడు. అందులో భాగంగానే బొజ్జన్నపేట భీమ్లా తండాకి వెళ్లిన పోలీస్ బృందానికి గ్రామంలో ఎవరూ కనిపించలేదు. వర్షాలు పడి నాట్ల సీజన్ కావడంతో అందరూ వరి నాట్లు వేసే పనిలో పొలాలకు వెళ్లారు. దీంతో ఎస్ఐ సతీష్ కి మరో ఆలోచన కలిగింది. రైతులు వ్యవసాయ కూలీలు ఎంత కష్టపడతారో తన టీంకి స్వయంగా చూపించాలని అనుకున్నాడు. అలాగే రైతులతో కూలీలతో నేరుగా మాట్లాడొచ్చు అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అందరి చేత షూ విప్పించి పొలంలోకి దించాడు. తాను కూడా స్వయంగా కూలీలతో కలిసి నాట్లు వేశాడు. అలా నాట్లు వేస్తూ రైతులు కూలీలతో మాటమంది చేపట్టాడు. నేరాలపై అవగాహన కల్పించాడు. మోసగాళ్ల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలిపాడు. పోలీసులపై రైతులకు కూలీలకు ఎలాంటి అభిప్రాయం ఉందో కనుక్కున్నాడు. గ్రామంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా తక్షణమే 100కి కాల్ చేయాలని, స్వయంగా దగ్గరుండి ఎలా డైల్ చేయాలో నేర్పించాడు. పోలీసులు తమతో కలిసి నాట్లు వేసి తమ గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నందుకు రైతులు కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. ఏదేమైనా పోలీసులు పొలం పాఠాలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.